ప్రియమైన మా ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరి తరపున నమస్సుమాంజలి ఒక్క సంతకం ఒకే ఒక్క సంతకంతో 134,000 ఉద్యోగాలు కల్పించి మా అందరి జీవితాల్లో వెలుగులు నింపిన తమరి సంకల్పానికి మేము ఎప్పుడూ కృతజ్ఞులమే అన్న పెద్ద పెద్ద చదువులు వేల రూపాయల జీతాలు వదులుకొని మీ స్ఫూర్తితో మీరున్నారన్న ధైర్యంతో మేమంతా ఈ ఉద్యోగంలోకి వచ్చామన్న వచ్చిన రోజు నుండి నేటి వరకు మన ప్రభుత్వ కార్యక్రమాలను తూచా తప్పకుండా చేస్తూ మీ లక్ష్యాల్ని మీ పథకాల్ని గ్రామాల్లో పట్టణాల్లో ఇంటి ముందరకు తీసుకువెళ్తున్నామన్న ఒక్క రూపాయి అవినీతి కూడా పాల్పడకుండా మీ ప్రతినిధులుగా ప్రజలకు సత్వర సేవలు అందిస్తూనే ఉన్నామన్న కరోనా సమయంలో కన్నవాళ్ళు కూడా రోగుల్ని దూరం పెడితే మీ కలల సచివాలయం ఆ కరోనా రోగి భుజం తట్టి ధైర్యంగా నిలబడిందన్న ఏ సమయంలో రమ్మంటే ఆ సమయంలో ఆఫీస్కి వస్తున్నాం రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్నాం కనీసం పట్టుమని 10 సెలవులు కూడా ఇంతవరకు ఎవ్వరం తీసుకోలేదన్న పండగ రోజుల్లో కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రజా జీవితంలోనే ఉంటున్నామన్న ఇలా మీ స్ఫూర్తితో ఎంత చాకిరి చేసినా ప్రతి ఒక్కరూ మా ముఖం మీద అంటున్న మాట ఏంటో తెలుసా అన్న మీవి గాల్లో ఉన్న ఉద్యోగాలు మీవి ఉఫ్ఫని ఊడితే ఊడిపోయే ఉద్యోగాలు అంటున్నారన్న ఎంత కష్టపడి చేస్తున్నా ప్రతి అధికారి ఏమని బెదిరిస్తున్నారో తెలుసా అన్న మీరు ఆఫ్టర్ ఆల్ ప్రొబేషన్లో ఉన్నారు పిన్ను పెడితే ఎగిరిపోతారు అని ఇలా ప్రతినిత్యం మా ఉద్యోగాల్ని మమ్మల్ని ఎంత అవమానించినా తక్కువ చేసినా మేమంతా ఇంత గుండెనిబ్బరంగా రోజులు నెట్టుకొస్తున్నామంటే కేవలం మీరున్నారన్న ధైర్యంతోనే అన్న రెండేళ్లు కష్టపడితే వెంటనే ప్రొబేషన్ డిక్లేర్ చేస్తారన్న మీ మాటల్ని మా గుండెల్లో శాసనంగా రాసుకొని ఆ మాటనే మా ఊపిరిగా పీల్చుకుని బ్రతుకుతున్నామన్న కానీ జూలై వరకు మా జీతాలు పెంచరని ప్రొబేషన్ అవ్వదని ప్రభుత్వ ఉద్యోగులకు మాకు ఒకేసారి జీతం పెరగదని టీవీలో వచ్చిన వార్తలు విన్నాక మేమంతా గుండెలు పగిలేలా రోదిస్తున్నామన్న పైకి చెప్పలేనంతగా భయపడుతున్నామన్న మా బాధని తమరికి వ్యక్తపరచడానికి మిమ్మల్ని కలిసేంత పరిచయాలు మాకు లేవు మీ వద్దకు మమ్మల్ని తీసుకువచ్చేవారు ఎవ్వరూ మాకు లేరు ఉద్యోగ సంఘాలన్నీ మమ్మల్ని వాడుకొని ఇప్పుడు నడి రోడ్డు మీద మమ్మల్ని వదిలేశాయన్న మాకున్న అండా దండా అన్నీ మీరే జగనన్న మీ 134,000 మంది తమ్ముళ్ళు చెల్లెళ్ళ తరపున చేతులు జోడించి వేడుకుంటున్నాం జగనన్న మా అందరికీ రెండేళ్లు పూర్తయిన రోజు నుంచి ప్రొబేషన్ ప్రకటించండి నోటిఫికేషన్లో చెప్పిన విధంగా ప్రొబేషన్ పూర్తయిన ప్రతి ఒక్కరికి పే స్కేల్ ఇప్పించండి ఈ జనవరి నుండి కొత్త పిఆర్సీ పరిధిలోకి అందరి ఉద్యోగుల మమ్మల్ని కూడా తీసుకురండి ఇప్పటికే 15,000 జీతం ఎటూ చాలక ఆర్థిక ఇబ్బందుల్లో కుట్టుమిట్టాడుతున్న మీ 134,000 మంది సచివాలయ సైనికుల ఆశలకు మరొక్కమారు ప్రాణం పోయండి జగనన్న చివరిగా ఒక్క మాటన్న మీరు మాకిచ్చింది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు అది మాకిచ్చిన సరికొత్త జీవితం మా ఉద్యోగాలను రెగ్యులైజ్ చేసి మమ్మల్ని అవమానిస్తున్న వారి నోళ్లు మూయించి ప్రజలకు మరింత సేవ చేసే మహద్భాగ్యం మాకు కల్పిస్తారని మా అందరి తరపున మరొక్కసారి తమరిని వేడుకుంటున్నాం జగనన్నా.